కొన్ని కొన్ని మనది మనం గొప్పగా చెప్పుకోలేం. ఇప్పుడు మనకేంటంటే దూరపు కొండలు నునుపు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో మనోడు సీఈఓగా పనిచేస్తుంటే గొప్ప, కానీ మనోడు మైక్రోసాఫ్ట్ అంత సంస్థ పెడితే అమనాభూతులు తిడతాం. ఫర్ ఎగ్జాంపుల్ అంబానీలు అదానీలు అమనాభూతులు తిడతాం. అదే సందర్భం లక్షల కోట్లు సంపాదించే మైక్రోసాఫ్ట్లో లేకపోతే గూగుల్లో ఒరాకిల్లో వాళ్ళు గొప్పోళ్ళని ఫీల్ అవుతుంటాం. వాడు అక్కడ డబ్బులు సంపాదించుకోవడం గొప్ప, మనోడు ఇక్కడ సంపాదించుకోవడం తప్పు. మనోడు అక్కడ ఉద్యోగం చేస్తే గొప్ప, మన వాళ్ళు కంపెనీలు పెడితే మాత్రం తప్పు. ఇది మన మైండ్ సెట్లో ఉన్నటువంటి బ్రిటిషోడు నాటినటువంటి బానిసత్వ లక్షణాల నుండి వచ్చిన వారసత్వమా కాదా అన్నటువంటిది ఎవరికి వాళ్ళు ఆత్మపరీక్ష చేసుకోవాల్సినటువంటి ఆత్మపరిశోధన చేసుకోవాల్సినటువంటి అంశం. అయితే కరోనా కష్టకాలంలో మనం సాధించినటువంటి అనేక రికార్డులలో భారతదేశం ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా వ్యాక్సిన్స్ వేసినటువంటి దేశమైంది, అలాగే అత్యధికంగా మెడికల్ ఎక్స్పోర్ట్ చేసినటువంటి దేశమైంది. అదే అంటే ఇక్కడ ఇవ్వలేదు అనేది వెంటనే మాట్లాడతారు. ఇంతకుముందు నేను చెప్పాను దానికి వివరణ కూడా. విదేశాలకి ఇచ్చుకుంటే వాయనం, పుచ్చుకుంటే వాయనం. ఇచ్చినప్పుడు సహాయం పుచ్చుకోగలుగుతాం. మనం వ్యాక్సిన్స్ ఇచ్చాం, వాళ్ళు ఆక్సిజన్ ఇచ్చారు. వాళ్ళు భవిష్యత్తులో బ్రతకడానికి మనం భరోసా ఇస్తే వాళ్ళు ఇప్పటికిప్పుడు మన ప్రాణాలు కాపాడారు. కాబట్టి ప్రతిదానికి కూడా ఓ లెక్క ఉంటుంది. ఆ లెక్కల్లో తెక్క ఉండదు, ఒక లెక్కలోనే పక్కాగా ఉంటుంది. అది అర్థం చేసుకునేటువంటి వాళ్ళల్లోనే తెక్క ఉండకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మరికొన్ని రికార్డులు తాజాగా ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రికార్డు కాబోతుంది ఏంటంటే 140 కోట్ల జనాభాలో 75% మందికి, అంటే అటు ఇటు తీసేసిన 100 కోట్ల జనాభాకి ఉచిత వ్యాక్సినేషన్ రాబోతుంది. 100 కోట్ల జనాభాకి. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి 84 దేశాల జనాభాతో సమానం. అంతమందికి ఉచితంగా వ్యాక్సినేస్తున్నటువంటి దేశం కింద రికార్డు సాధించబోతుంది. అట్లాగే ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి స్కీమ్ కింద ఆయుష్మాన్ భారత్, ఇప్పుడు మనకి ఈవెన్ ఆంధ్రాలో కానీ ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న ఆరోగ్యశ్రీ తెలంగాణలో అసలు ఆరోగ్యశ్రీ పెట్టలేదు, అంత ముందున్న దాన్ని తీసేశారు. ఈ ఆయుష్మాన్ భారత్తే ఇప్పుడు లింకప్. ఇక్కడ 13.44 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్య సేవలు అందని 13.5 కోట్ల మందికి. ఇది ఒక కీలకమైనటువంటి రికార్డు. అలాగే 33 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ స్కీమ్ వినియోగించారు. 22,389 గవర్నమెంటు, 8,858 ప్రైవేట్ హాస్పిటల్స్ దీని కింద ఎంపానెల్ అవ్వడం అన్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి అంశం. అట్లాగే 1.83 కోట్ల బెనిఫిషరీస్ రిసీవ్డ్ ఫ్రీ హాస్పిటల్ ట్రీట్మెంట్ అనేటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. అంటే 13.44 లక్షల కోట్ల మంది టోటల్గా ఇదైతే ఇక్కడ హాస్పిటల్లో పూర్తిగా అంటే ఆపరేషన్స్ ఇట్లాంటి సిస్టమ్ కింద క్లియర్ అయినటువంటి వాళ్ళు 1.83 కోట్లు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ కీలకమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫ్రీ హాస్పిటల్ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇది క్రమంగా మన దేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతాలలో ఇదొక పాయింట్ అని చెప్పచ్చు. అంటే ప్రపంచంలోనే సాధిస్తున్నటువంటి అద్భుతాల్లో ఇదొకటి. ఇదొక సేవలో అద్భుతమైనటువంటి అంశం కింద రికార్డు ఉంటుంది.